పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజవమంగి మండలంలోని పలు గ్రామాల్లో సిఐటియు సిపిఎం ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి। తొలుత గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు। అనంతరం రాజవమంగి అల్లూరి కోడెల వద్ద రాస్తారోకో నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా సిఐటియు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పి రామరాజు కే సూరిబాబు తెడ్ల అప్పై ఎస్ అచ్చరావు కే రాజుబాబు టి శ్రీను తదితరులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని తెలిపారు। కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు। ఎంతో మందికి ఉపాధి కల్పించే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతుందని తెలిపారు। దీనిని కార్మికులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు। రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు। ఈ నిరసనలో ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ ధర్మరాజు పి పాపారావు పి సత్యనారాయణ పొత్తూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। పేదలు అలాగే కార్మికులు కష్టజీవులను చూడకుండా ఈ రోజు భారతదేశంలో మొత్తం ప్రజానీకానికి తీరని లోటు చేస్తుంది। ఎవటంటే మొదటిది పెంచిన డీజిల్ ధరలు పెంచడం ఒకటి, అలాగే ఈ మధ్య కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం చాలా దారుణం। ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని భవిష్యత్ కాలానికి ప్రజలకి అన్ని విధాల న్యాయం చేయాలని, అలాగే ఆ విధంగా ఇప్పుడు పెంచిన డీజిల్ ధరలు తక్షణం తగ్గించకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది। తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే దీన్ని ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి। దీన్ని సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము। ఈ రోజును చూసుకునేటట్లయితే సాధారణ మానవులు నిత్యావసర ధరలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచేయడం జరిగింది। మేము అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున పేదవాడికి నట్టీర్చే పరిస్థితి ఇది ఏర్పాటు చేయడం జరిగింది। దీనివల్ల మేము సిపిఎం పార్టీగా ఈ రోజున మేము ఖండిస్తూ ఉన్నాం। ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర ధరలు తగ్గించాలని మరని ఈ అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని మరి మేము చెప్తూ ఉన్నాం। అంతేకాదు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఆదుకుంటామని చెప్పి, అలాగే ఇంటింటికి రేషన్ బియ్యం ఇస్తానని చెప్పి రోడ్డు మీద పంపిణీ చేయడం చాలా దుర్మార్గంగా ఉంది। ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయాలని, అలాగే అట్టి విధంగానే ఇప్పుడు పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో, అలాగే నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తక్షణం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। నా పేరు తెడ్ల అబ్బాయి, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి।